Honorable Speaker. అందరికీ నమస్కారం అండి. జనసేన లెజిస్లేటర్ పార్టీ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నుంచి నాకు వారి పార్టీ తరఫున కిందవారిని వివిధ పార్టీ పదవులు ఎన్నుకున్నట్టు వర్తమానం అందింది. దాంట్లో ముఖ్యంగా నాదెండ మనోహర్ గారు డిప్యూటీ ఫ్లోర్ లీడరు, అలాగే నాగమాధవి గారిని చీఫ్ విప్గా, రామాంజనయ్య గారిని ట్రెజరర్గా, వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని సెక్రటరీస్గా, అలాగే దేవర వరప్రసాద్ గారిని కూడా సెక్రటరీగా నియమించడం జరిగింది. ఈ వర్తమానాన్ని మీ సమక్షంలో పెడుతున్నాను. అదేవిధంగా శాసనసభ్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారని నాకు ఆ పార్టీ నుంచి వర్తమానం అందింది. ఈ సమాచారాన్ని మీ దృష్టిలో పెడుతున్నాను. వారి పార్టీ అపోజిషన్ పార్టీ శాసనసభలోని రాజకీయ పక్షాల బలాబలాలను, ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియమాలను, మునుపటి పద్ధతులను, సాంప్రదాయాలను పరిశీలించి అనంతరం గవర్నర్ గారి ప్రసంగాన్ని ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు 2 గంటల సమయాన్ని కేటాయించడమైంది. ఇందులో 1 గంట 52 నిమిషాలు సమయాన్ని అధికార పార్టీ కూటమికి, 8 నిమిషాల సమయాన్ని వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్కి కేటాయించడం అయింది. కూటమికి 1 అవర్ 52 మినిట్స్ మీరు డిసైడ్ చేయండి. మన కూటమి అన్న తర్వాత అడ్జస్ట్ చేసుకోవడమే. రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య రద్దు బిల్లు 2024ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. హానరబుల్ స్పీకర్ సార్, ఐ బెగ్ టు మూవ్ ఫర్ లీవ్ టు ఇంట్రడ్యూస్ ద ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ రిపీల్ బిల్ 2024. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు ఈ విషయం ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య రద్దు బిల్లు 2024ను ప్రవేశపెట్టడం, ఈ ప్రతిపాదనను సభలో సుముఖంగా ఉన్నవారు అవును అనండి. వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్న వారు అందరూ కూడా ఏకగ్రీవంగా అన్నారు కాబట్టి ఈ ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. చాలా చక్కటి తెలుగులో మొట్టమొదటిసారి ఈ సభలో మీరు సంబంధిత బిల్లుని, అందులో మా అందరికీ కూడా ఎంతో ఇష్టమైనటువంటి బిల్లుని అచ్చ తెలుగులో మీరు మాట్లాడి ప్రవేశపెట్టారు సార్. ఐ థింక్ ఈరోజు నుంచి మీరు ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. అందరూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు.
ప్రతి అక్షరం తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను, మీరు సహకరించండి. ఆరోగ్య కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్యా శాఖ మంత్రి గారు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విజ్ఞాన శాస్త్రంలో విశ్వవిద్యాలయ సవర బిల్లు 2024ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. ఐ బెగ్ టు మూవ్ ఫర్ లీవ్ టు ఇంట్రొడ్యూస్ ది డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అమెండ్మెంట్ బిల్ 2024. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విజ్ఞాన శాస్త్రంలో విశ్వవిద్యాలయం సవరణ బిల్లు 2024ను ప్రవేశపెట్టడం, ఈ ప్రతిపాదనను సుముఖంగా ఉన్నవారు అవును అనండి. వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అందరూ కూడా అవును అన్నవారు అవును అన్నవారు అధికంగా ఉన్నారు కాబట్టి ఈ ప్రతిపాదన అధికంగా ఏకగ్రహంగా ఉన్నారు కాబట్టి ఈ ప్రతిపాదన ఆమోదించబడింది, బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగాన్ని ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రతిపాదించవలసిందిగా కాలువ శ్రీనివాస గారిని కోరుతున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు శాసనసభను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అవకాశం కల్పించిన మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే అధ్యక్షులుగా తమరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ జాతికి ఒక మహత్తరమైన చరిత్ర ఉంది అధ్యక్ష. దురదృష్టం ఏమంటే ఈ జాతికి గతంలో ఒక ప్రత్యేక రాష్ట్రం లేకపోవడం, పక్క రాష్ట్రం పరాయి పాలకుల ఏలుబడిలో దశాబ్దాల కాలం మనం మగ్గిపోవడం, తర్వాత పొట్టి శ్రీరాములు గారి ఆత్మ బలిదానంతో దేశంలోనే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు బీజం పడడం, తద్వారా మొదట కర్నూలు రాజధానిగా తర్వాత విశాలాంధ్ర దృక్పథంతో హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించడం, తదనంతరం 2014లో మళ్ళీ రాష్ట్రం విడిపోవడం, విభజన కష్టాలు ఈ నవ్యాంధ్రకు రావడం మనకు తెలుసు. 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరతతో, 16,000 కోట్ల రెవెన్యూ లోటుతో ఏర్పడ్డ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏమైపోతుందో, ఎలా బతుకుతుందో అని అందరం కూడా ఆందోళన చెందాం. కానీ చంద్రబాబు నాయుడు గారి పాలనా అనుభవం, ఆయన పరిపాలనా సామర్థ్యం